हेलो फ्रेंड्स, वेलकम बैक टू दीप्ति जॉब डेट चैनल। ई रोजे तरंडी आंध्र प्रदेश राष्ट्र रोड रवाना संस्था एपीएसआरटीसी लो मन की कोई उद्योग भर्ती नोटिफिकेशन रिलीज फ्रेंड्स। पोजिशन अप्लाई 10th तो पाटु आईटी अंडाली वील के अप्रेंटिशिप ट्रेनी पोस्टलैते पड़ाई। सो इदी ए डिस्ट्रिक्ट लो पड़ाई एवरेवर अप्लाई चेसुकोवच्चु मीकु ट्रेनिंग लो फेलोशिप प्रोवाइड चेस्तारा अन्नी कूडा क्लियर गा चेप्तानु फ्रेंड्स। एवरैना इंट्रेस्ट उंटे मात्रं चूसुकोंडि। सो मी फ्रेंड सर्किल लो कूडा एवरैना आईटीआई चेसिन वाळ्ळु उंटे वाळ्ळकि ई वीडियोनि अयिते षेर अयिते चेसुकोंडि फ्रेंड्स। सो फ्रेंड्स मीरु चिन्ना हेल्प चेयंडि, जस्ट सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडि। मीकेना डाउट्स उंटे कामेंट सेक्शन लो कामेंट पेट्टंडि, नाकु तेलिस्ते मात्रं डेफिनेट गा रिप्लाई अयिते इस्तानु। मीरु इच्चे सपोर्ट वल्ल మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాము। సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కనపడుతుంది కదా, ఇది మనకి న్యూస్ పేపర్ లో అయితే ఇచ్చారు। ఏపీఎస్ ఆర్టీసీ నందు అప్రెంటిషిప్ ట్రైనీ పోస్టులు అయితే ఉన్నాయి। ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మనకి నవంబర్ 1 నుంచి నవంబర్ 15 లోపల అప్లై చేసుకోవాలి। అది కూడా ఆన్లైన్ లోనే www.apprenticeshipindia.gov.in నందు ఫస్ట్ దరఖాస్తు చేసుకోవాల్సింది కోరడం అయితే చేస్తున్నారు వీళ్ళైతే। ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకోకుండా ఏ మోడ్ లో కూడా అప్లై చేసుకోలేరు, ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్। ఖాళీల సంఖ్య కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నుండి ఉన్న ఐటిఐ నుండి ఉత్తీర్ణులైన వరకు వారు మాత్రమే అర్హులు। సో ఈ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు మాత్రమే అర్హులు ఉన్నారు ఫ్రెండ్స్, మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు। చూసుకోండి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, కడప, అన్నమయ్య జిల్లాలైతే వాళ్ళు అప్లై చేసుకోవాలి। ఏ కేటగిరీలో ఉన్నాయంటే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెకానిస్టిక్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్ అయితే ఉన్నాయి। కర్నూలులో 49 వేకెన్సీస్, నంద్యాల 50 వేకెన్సీస్, అనంతపురం 52, శ్రీ సత్యసాయిలో 40 అయితే ఉన్నాయి, కడపలో 67 వేకెన్సీస్, అన్నమయ్యలో 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇవి కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూసుకోండి పోస్టులు అనేవి కూడా। ఇక్కడ ఐటీఐ ఉత్తీర్ణ అభ్యర్థులు వారి పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్సైట్ నందు అడ్రస్ నందు మాత్రమే నమోదు చేసుకోవాలి। తర్వాత వారి వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిషిప్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయాలని చెప్పి క్లియర్ గా అయితే చెప్తున్నారు। ఇక్కడ ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే, మీరు ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు హాజరు కావాలి। సో అప్పుడు హాజరైనప్పుడు వెరిఫికేషన్ కింద మీకు 118 రూపాయస్ రుసుము చెల్లించాలని అయితే చెప్తున్నారు। సర్టిఫికెట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే తెచ్చుకోవాలి వెరిఫికేషన్ కి వచ్చేటప్పుడు క్లియర్ గా। వెరిఫికేషన్ తో పాటు మీరు రెజ్యూమ్ కూడా ఫిల్ చేయాలని చెప్పి చెప్తున్నారు। రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ చేశామని చెప్పి కింద క్లియర్ కూడా చెప్పారు। సో పంపించవలసిన సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్, ఆన్లైన్ అని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైలు, అప్రెంటిషిప్ డాట్ పోర్టల్ నందు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏఆర్ఎన్ నెంబరు, ఎస్ఎస్సి మెరిట్ లిస్టు, ఐటీఐ మార్క్ కన్సోలిడేట్ మార్క్ మెమో, ఎన్సీవిటీ సర్టిఫికేట్ తప్పనిసరి అయితే ఇస్తున్నారు। ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయితే కుల ధృవీకరణ పత్రము, వికలాంగులైతే వికలాంగు ధృవీకరణ పత్రం, మాజీ సైనికుల వాళ్ళైతే వాళ్ళ ధృవీకరణ పత్రము, ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే ఇవి, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా సర్టిఫికెట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు పీఓ డిస్టిక్ అనైతే ఇస్తున్నారు। ఈ నోటిఫికేషన్ పాటు అభ్యర్థి రెజ్యూమ్ నమూనా కూడా అటాచ్ అయితే చేశారు। ఈ రెజ్యూమ్ జిరాక్స్ ని ప్రింట్ తీసుకుని అందులోని వివరాలన్నీ ఫిల్ చేసి సర్టిఫికెట్స్ తో పాటు రెజ్యూమ్ ని కూడా అటాచ్ చేసి పైన మీకు పోస్టల్ అడ్రస్ అయితే ఇచ్చారు కదా, ఆ పోస్టల్ అడ్రస్ కి పోస్ట్ అయితే చెయ్యాలి। ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి। అప్పుడు మీకు 118 రూపీస్ మీకు ఫీజు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది। సో ఇది ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్ గా అయితే చెప్తున్నారు। సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక 2 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు, ఒకటి ల్యాండ్ లైన్ నెంబర్, 2 ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి। సో ఆఫీస్ టైమింగ్ లో మాత్రమే చేయండి, 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ 3 నెంబర్స్ అయితే వర్క్ అయితే చేస్తాయని చెప్తున్నారు। మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాల్ చేసి అయితే కనుక్కోండి। సో ఇది ఫ్రెండ్స్ మనకి
ఇక్కడ రెజ్యూమ్ కూడా ఉంది కదా, ఇక్కడ డీటెయిల్ రెజ్యూమ్ కనబడుతుంది కదా, ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ లో ఉన్న పోస్టులు ఇవన్నీ కూడా బేసిక్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఏఆర్ఎన్ నెంబరు, డిస్టిక్, మీ నేము, జెండర్, ఎస్ఎస్సి మార్క్స్, ఐటీఐ కాలేజ్ ఎక్కడ, ఐటీఐ ఏ మంత్ లో పాస్ అయ్యారు, ఎన్సీఎస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, సెల్ నెంబర్స్, ఇవన్నీ కూడా అండర్టేకింగ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఫస్ట్ ఈ రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని ఫిల్ చేసి పైన చెప్పారు కదా ఈ అడ్రస్ కి అయితే పోస్ట్ అయితే చేయాలి. దీంతో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, మీరు ఎన్సీఎస్ మీకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ మీకు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, ఐటీఐ, ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఈ చిరునామాకి అయితే ఈ పోస్ట్ కి అయితే పోస్ట్ అయితే చేయాలి ఈ పోస్టల్ అడ్రస్ కి. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ కూడా కావాలి అంటే ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ కనపడుతుంది కదా, రిక్రూట్మెంట్ ఓపెన్ చేయండి. రిక్రూట్మెంట్లో మీరు ఐటీ అప్రెంటిషిప్ కర్నూలు అయితే ఉంది కదా, వ్యూ ఆన్ చేయండి. సో ఇది అప్రెంటిషిప్ ఇండియా .gov.in వెళ్ళి ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తిజ అప్డేట్ ఛానల్.